अल्लू अर्जुन फस्ट पैन इंडिया मूवी पुष्प प्रमोशनल ऊपंदुकुंटुन्नायि। सुकुमार दर्शकत्वं वहिस्तुन्न ई मूवी रेंडु भागालुगा विडुदल काबोतुंदि। फस्ट पार्ट पुष्प दि राइज क्रिस्मस संदर्भंगा डिसेंबर 25न विडुदल चेयबोतुन्नारु मेकर्स। दांतो इप्पटि नुंडे प्रमोशन्स पै फोकस पेट्टारु टीम। ఈ నెల 13న ఫస్ట్ సాంగ్ ని విడుదల చేయబోతున్నారని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే। దాక్కో దాక్కో మేక అంటూ సాగే ఈ ఎనర్జెటిక్ సాంగ్ ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు మేకర్స్। 5 భాషల్లో 5గురు సింగర్స్ తో పాటించాడు దేవిశ్రీ ప్రసాద్। ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియోని నిన్న విడుదల చేశారు। ఇందులో అల్లు అర్జున్ తో పాటు ద సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా మెరిశాడు। ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో భారీ ఎత్తున ఈ షూటింగ్ చేతిలో వేట కత్తితో చిందేస్తున్నాడు అల్లు అర్జున్। దాంతో ఇది ఫుల్ మాస్ సాంగ్ అని అర్థమవుతుంది। రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహద్ ఫజల్ విలన్ గా కనిపించబోతున్నాడు। ముత్యం శెట్టి మీడియా తో కలిసి మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది। ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది। ఈ సాంగ్ ప్రోమో చూసిన విక్టరీ వెంకటేష్ గారు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా మాధ్యమం ద్వారా వెల్లడించారు। పుష్పరాజ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు విక్టరీ వెంకటేష్। బన్నీ వేరే లెవెల్, బన్నీ ఈ లుక్ లో చూస్తుంటే కత్తి పట్టుకొని వేటాడే సింహంలా ఉన్నాడు అంటూ పుష్పరాజ్ వస్తున్నాడు అంటూ వెంకటేష్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి। పుష్పరాజ్ వస్తున్నాడు ఇండస్ట్రీ మేల్కో అంటూ వెంకటేష్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారుతున్నాయి।